జగన్ను దూషించడం తప్ప ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. అయితే అసలు శ్వేతపత్రం అంటే ఏంటో జగన్ కు తెలుసా అంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే, ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కలశేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరుని నాని. జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం అని ఏ రోజన్నా విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకునే దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడు, ఏమి చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టికి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు.